నందిగామలో కొనసాగుతున్న డోక్రా సంఘాల్లో అక్రమాలు నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారిపై ఈవో అను వారి భర్తలు మరియు బంధువులతో కలిసి ఫిర్యాదులు ఎందుకు చేస్తున్నారు అంటూ భూత పురాణాలు తిడుతూ దాడులకు యత్నం చేస్తున్న తీరు ఎమ్మెల్యేని కలిసి సమస్య చెప్పడానికి వచ్చిన వారిపై ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా సమస్యలు చెప్పకూడదు అంటూ సతీష్ రెడ్డి అనే వ్యక్తులు ఒక వర్గానికి తత్తులుగా తయారై వారి సమస్యలను వెల్లడించకుండా చేస్తున్న తీరు, ఈ ఘటన వెనుక నర్వనేని మురళి ఇటువంటి పనులు ప్రోత్సహిస్తున్నట్లు బాధితులు తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడే హక్కు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగబద్ధంగా కల్పింపబడిన హక్కు. అటువంటి హక్కులను కాలరాస్తూ ముఠాముఖులు అరాచక శక్తులు పైకి పెద్ద మనుషుల్లా వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యంలో గర్హనీయం. ఏది ఏమైనా వారి సమస్యపై ప్రజా సంఘాలు స్పందించి న్యాయం చేకూరే వరకు మద్దతు తెలియజేయవలసిన అవసరం ఉంది. అయితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు భర్తలతో మమ్మల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళు బెదిరించేసి నాని దుర్గ ఈవో నాని గారు ఈ నలుగురు మొత్తం పంచుకున్నారు మా డబ్బులు. ఈ రోజు మమ్మల్ని కట్టమని బ్యాంక్ మేనేజర్ రోజు మేము కట్టలేకపోతున్నాం. న్యాయం చాలా ఆ నలుగురు పేరు నాని దుర్గ మేరీ ఎర్రమరి అమ్మ వాళ్ళ భర్త మీపై దాడికి మేరీ నాని భర్తలు మమ్మల్ని బయటకు వచ్చి బెదిరిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారని శ్రీరేగారితో మాట్లాడాము. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఎంత లోన్ వస్తే ఎంత డబ్బులు ఇచ్చారు మీకు? మాకు 1.70 ఇచ్చారు. 4 లక్షల లోన్లో 2,70,000 వాళ్ళు తీసుకున్నారు. 1.30 మాకు ఇచ్చారు. 1.70 ఇచ్చారు మాకు. బయట బెదిరించింది ఎవరు? నాని వాళ్ళ డబ్బులు కూడా మీరే చెల్లించుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు బ్యాంక్ ముందు కూడా మీరే చెల్లించాలని వాళ్ళు మీ మీద ఈ దాడికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తీసుకుని వాళ్ళు కట్టాలి. 1,70,000 అయితే మేము కట్టగలుగుతామండి. మిగతా అయితే మేము ఈ దొంగ అంటే ఐ మీన్ ఒక బ్యాంకు లో ఉండగా మళ్ళీ మరొక బ్యాంకు లో లోన్ తీసుకోవాలని ప్రేరేపించింది కూడా మొట్టమొదటి వాళ్ళేనా? మొట్టమొదటి ఇలా తీసుకోండి ఇలా డబ్బులు వస్తాయని మీరు అడగలేదు. బ్యాంకుల్లోనే పెట్టినవారు కదా, ఎలా పెట్టిస్తారు? మాట్లాడనివ్వలేదండి సిఏ గారు. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. అదేమంటే 150,000 ఈ అప్పు కట్టుకున్నారని చెప్తున్నారు. 150,000 మేము ఎందుకు అప్పులు ఉన్నాం? మాకేమవసరం? మేము ఎందుకు కట్టాలి? అంత మొత్తం వాళ్లే కదా చెప్పి తీసుకోవచ్చు. అప్పు గురించి అయితే తెలియదు. అప్పు గురించి మాకేమీ తెలియదు. మీరు ఎక్కడ నివాసం ఉంటారు? మేము రమణాకాని డివిఆర్ కాలనీ మొత్తం మొత్తం డివిఆర్ కాలనీ జయలక్ష్మి జయలక్ష్మి. అందుకని మాకు న్యాయం చేయాలని సీఏ గారి దగ్గర కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కోరుకుంటున్నాం మాకు న్యాయం జరగాలి.